మీ ఇంటిని అందంగా తీర్చిదిద్దేది, అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి స్మోకు జిడ్డుని బయటకి పారద్రోలి మీ ఇంటిని నీట్గా ఉంచేది ఈ చిమ్నీ. కొత్తగా కడుతున్న హౌజులు కూడా ప్రజెంట్ అస్సలు చిమ్నీ కోసం ప్లాన్ చేయట్లేదండి. ఆ ప్రాంతంలో ఖచ్చితంగా కిటికీలు పెడతా ఉన్నారు. చిమ్నీ కోసం కొంత స్పేస్ వదిలిపెట్టి ఆ తర్వాతకి పక్కన కిటికీ పెట్టుకుంటే మీకు చిమ్నీ అనేది కంఫర్టబుల్గా ఉంటుంది, చూడడానికి నీట్గా ఉంటుంది. ఆల్రెడీ చిమ్నీలు వాడుతున్న వాళ్ళు చిమ్నీ మెయింటెనెన్స్ అనేది మర్చిపోతున్నారు. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి చిమ్నీ డీప్ క్లీనింగ్ అనేది చేయించుకుంటే మళ్ళీ నీట్గా పనిచేస్తుంది, జిడ్డు అనేది పట్టదు. చాలామంది జిడ్డు పీల్చే చిమ్నీ చుట్టే జిడ్డు ఉండి అంతా గలీజ్గా ఉంటుందనేసి అంటూ ఉంటారు, కంప్లైంట్ చేస్తూ ఉంటారు. దానికి రీజన్ ఏంటంటే దాన్ని క్లీన్ చేయించకపోవడమే. 2 సంవత్సరాలకు ఒకసారి అది మెయింటెనెన్స్ పనిగా పెట్టుకొని క్లీన్ చేపిస్తే మీకు ఆ ప్రాబ్లం అనేది రేజ్ అవ్వదన్నమాట. నెక్స్ట్, చిమ్నీలలో నాయిస్ కంప్లైంట్ ఎక్కువ రేజ్ చేస్తూ ఉంటారు. నాయిస్ ఏంటంటే మీరు ఎక్కువ సక్షన్ పవర్ ఉన్నది తీసుకుంటే ఖచ్చితంగా అది నాయిస్ వస్తుంది. అందులో మీరు సైలెంట్ ఫీచర్ అనేసి ఎక్కువ కాస్ట్ ఉన్నది తీసుకుంటే వాడు దానికి ఫోమ్ షీట్ పెడతాడు, కానీ లోపల మోటార్ మాత్రం ఏం చేంజ్ ఉండదు. కాబట్టి నాయిస్ అనేది కంపల్సరీ వస్తుంది. మీరు సక్షన్ పవర్ కావాలి, నాయిస్ రావద్దు అంటే అది ఇంపాసిబుల్. మోడరేట్ సక్షన్ ఉన్నాయి అంటే 2000 నుంచి 1300 మధ్యలో ఉన్నాయి. 1200 క్యూబిక్ మీటరు, 1100 క్యూబిక్ మీటర్ ఇట్లాంటివి ఉన్నాయి. ఏంటంటే అంత నాయిస్ హెవీగా అనిపించి మనల్ని ఇబ్బంది పెట్టవు, కంఫర్ట్గా ఉంటాయి. అండ్ అది సక్షన్ కూడా బాగానే ఉంటుంది కంఫర్ట్గా. బట్ మీరు ఎక్కువ సక్షన్కి పోతే నాయిస్ అనేది మీరు ఫేస్ చేయాల్సి. బ్యాఫిల్ ఫిల్టరా ఫిల్టర్లెస్సా, ఈ క్వశ్చన్ చాలామంది అడుగుతూ ఉన్నారు. బ్యాఫిల్ ఫిల్టర్ అంటే ఏంటంటే మనకు ఒక ఫిల్టర్ అనేది ఇస్తాడు, దానికి ఒక టెక్నాలజీ ఉంటుంది అన్నమాట. ఎయిర్ ఫ్లో అనేది ఒక వేవ్ టైప్లో బయటికి వెళ్ళిపోతుంది, కాబట్టి అప్పుడు విస్కాసిటీ ఉన్నటువంటి ఎయిర్ వచ్చినప్పుడు ఆ విస్కాసిటీ ఆయిల్ అనేది ఆ జిడ్డు అనేది ఆ ప్లేట్లకు పట్టుకొని ఉంటుంది, ఓన్లీ ఎయిర్ బయటికి వెళ్తూ ఉంటుంది. అది బ్యాఫిల్ ఫిల్టరు. అలా కాకుండా ఫిల్టర్లెస్ అంటే ఇక్కడ పీల్చిన జిడ్డు స్మోక్ డైరెక్ట్ ఆయిల్ అనేది బ్లోయర్ త్రూ బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది, దాన్ని ఫిల్టర్లెస్ అంటారు. అప్పుడు ఆ జిడ్డు అనేది మ్యాక్సిమం బ్లోయర్కి పట్టుకునే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఆ బ్లోయర్ ఆర్పిఎం అనేది అలా డిజైన్ చేసి ఉంటుంది. బ్యాఫిల్ ఫిల్టర్స్ అనేవి మంత్లీ వన్స్ మనం ఖచ్చితంగా తీసి మెయింటెనెన్ చేస్తూ ఉండాలంటే క్లీన్ చేసుకుంటూ ఉండాలా. అలా క్లీన్ చేయకపోతే ఏమవుతుందంటే సక్షన్ అనేది హెవీగా ఉండి బ్యాఫిల్ ఫిల్టర్స్ మూసుకుపోవడం వల్ల మోటార్ మీద లోడ్ పడి కాలిపోయే ప్రమాదం ఉంటుంది అన్నమాట. ఫిల్టర్లెస్కి వెళ్తే మాత్రం ఫిల్టర్లెస్ అనేది ఖచ్చితంగా 1.5 ఇయర్ 2 ఇయర్స్కి డీప్ క్లీన్ అనేది చేయించుకుంటే ఆ బ్లోయర్కి పట్టిన జిడ్డు అనేది క్లీన్ అవుతుంది, కాబట్టి మళ్ళీ ఫ్రీగా సక్షన్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఏ కంపెనీ చిమ్నీ తీసుకోవాలని చాలామంది అడుగుతూ ఉన్నారు. కంపెనీ ఇక్కడ మ్యాటర్ కాదండి, సర్వీస్ ఇంపార్టెంట్ అండ్ క్వాలిటీ ఇంపార్టెంట్. ఈ మధ్య కంపెనీస్ బాగా యాడ్స్ ఇస్తూ వాళ్ళు క్వాలిటీని మర్చిపోతున్నారు, బాగా డెలికేట్ ఉంటున్నాయి ప్రొడక్ట్స్ అనేవి. సో అట్లాంటివి తీసుకొని ఇబ్బంది పడడం కన్నా మీరు రీసెర్చ్ చేసి క్వాలిటీ మంచిగా ఉన్నాయి తీసుకుంటే బెటర్ అనమాట. మనం యాడ్స్ చూసి వాళ్ళు పలానా కంపెనీ కొన్నారు మనం కూడా అదే కొందాం అని ఆలోచించడం కన్నా మీరు రీసెర్చ్ చేసి దాని పర్ఫార్మెన్స్ దాని పనితనం అన్నీ తెలుసుకున్నాక పర్చేజ్ చేస్తే బెటర్. ఈ మధ్య ఆన్లైన్లో ఆఫర్స్ పేర్స్తో కొంచెం మోసాలు ఎక్కువైపోయినాయి. మోసం అంటే ఏంటంటే సేమ్ కాస్ట్ని ఎక్కువ కాస్ట్ వేసి కొట్టేసి మళ్ళీ దాన్ని అదే కాస్ట్కి అమ్ముతూ ఆఫర్స్ అనేసి మ్యానిపులేట్ చేస్తూ ఉన్నారనమాట ఈ ఆన్లైన్ టీం అంతా. బట్ మీరు వాటిని నమ్మకండి. ఆన్లైన్ అనే కాదు ఆఫ్లైన్లో కూడా అంతే, దసరా ఆఫర్స్ అని ఆఫర్స్ అని ఆఫర్స్ అని పెడతారు. మీరు ఆఫర్లు చూసి గుడ్డిగా ఏది పడితే అది కొనుక్కోకండి. రీసెర్చ్ చేసి ఆ ప్రొడక్ట్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని తెలుసుకున్నాక 1000 రూపాయలు ఎక్కువైనా అది కొనుక్కోండి, దాని వల్ల మీకు యూజ్ ఉంటుంది. అంతేగాని ఈ ఫేక్ ఆఫర్స్కి అట్రాక్ట్ అయ్యి తక్కువలో వస్తుంది కదా ఏదో ఒకటిలే చిమ్నీ అయితే చాలే అనేసి కొనుక్కుంటే మీరు తర్వాతగా దానివల్ల ఇబ్బంది పడాల్సిందే. నేను ఈ వీడియోలో చూపిస్తున్న బ్రాండ్ కొనుక్కోమని చెప్పట్లేదు, జస్ట్ ఇందులో నేను ఈ వీడియోస్ తీసా కాబట్టి చెప్తున్నాను. ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు, మీరు ఈ బ్రాండ్ చూస్ చేసుకోండి అని చెప్పట్లేదు. మీరు ఇది కొనుక్కొని నేను చెప్తే కొన్నానని చెప్పి నా మీద కంప్లైంట్స్ చేసి కామెంట్స్ బ్యాడ్గా పెట్టాల్సిన అవసరం లేదు. మీరు రీసెర్చ్ చేసి పర్చేజ్ చేయండి.